ఒక హిందువో ఒక క్రిస్టియన్ తెలియని ఫేక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ విమర్శించారు టిడిపి నేత వేమూరి ఆనంద్ సూర్య అంతర్వేదిలో రథం తగలబెట్టిన వారిని అరెస్ట్ చేయకుండా కొత్త రథాన్ని ప్రారంభించడానికి సీఎం ఎలా వచ్చారని ప్రశ్నించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక హిందువా ఒక క్రిస్టియన్ తెలుసుకోలేనటువంటి ఒక ఫేక్ ముఖ్యమంత్రి ఫేక్ హిందువు ఫేక్ క్రిస్టియన్ ఈ రోజున ఆయన పాలనలో ఆయన చేస్తున్నటువంటి టీటీడీ బోర్డుని కానీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ను కానీ తన జేబు సంస్థలుగా వాడుకుంటున్నటువంటి విషయం ఇక్కడ గమనార్హం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నూట అరవై మూడు దేవాలయాల మీద దాడి జరుగుతుంటే దాడికి పాల్పడిన వాళ్ళని ఇంతవరకు అరెస్టు చేయకుండా నిన్న కా నిన్న రథసప్తమి రోజున అంతర్వేది రథాన్ని ప్రారంభించాడు ఆయన ప్రారంభించినప్పుడు ఆరు నెలలైంది ఆ రథాన్ని తగలబెట్టి ఆ రథాన్ని తగలబెట్టినటువంటి వాళ్ళని అరెస్టు చేయకుండా వాళ్ళని గుర్తించకుండా వాళ్ళని పట్టుకోకుండా కొత్త రథాన్ని చేయించి చేయటానికి రావటానికి సిగ్గుందా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని